నమస్కారం. ఆర్కేటీవీకి స్వాగతం. నా పేరు నాగార్జున. ముందుగా హెడ్లైన్ చూద్దాం. సంపత్ కుమార్ కోమటిరెడ్డిల తీర్పు, ప్రజాస్వామ్య విజయమన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఒకటి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎర్రశేఖర్ డిమాండ్. కాంగ్రెస్ శాసనసభ్యులు సంపత్ కుమార్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిల సభ్యత్వాన్ని రద్దు చేస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టుకెళ్లిన విషయం మనకు తెలిసినదే. కాగా స్పీకర్ నిర్ణయం చెల్లదంటూ సంపత్ కుమార్ కోమటిరెడ్డి సభ్యత్వాలు కొనసాగుతాయని న్యాయాసనం తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించాయి. డిసిసి కార్యాలయం నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ఈ విజయోత్సవ ర్యాలీ సాగింది. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఆయన అహంతో, మస్తితో, అహంకారంతో మేరీ మర్జీ మై మర్జీ కా మాలికు అన్నట్లు వివరించి చివరగా ప్రశ్నించే ఇద్దరు ఎమ్మెల్యేలను బడతలాపు చేసి ఏదో సంబరం చేసుకున్నాడు. కానీ ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు వాళ్ళకు ఈరోజు చెల్లు అన్నట్లు అనిపించింది. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడింది, నియంత్రణకు ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతదేశం స్థానం లేదు, నియంత్రణతో చెల్లదు, ఎవరు మర్జీ తెల్లదు, ఎవరు పని చేసినా కూడా కాన్స్టిట్యూషన్ లోబడి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి లెజిస్లేచర్ కానీ జ్యుడిషియరీ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ ఈ మూడు కూడా కాన్స్టిట్యూషన్ లోబడి పనిచేస్తారని చెప్పి ఈసారి ఈ తీర్పు ద్వారా హైకోర్టు నిరూపించింది. వేరే పార్టీకి కలిసి ఓ వ్యాపారస్తులుగా మారి, ఓ పావులుగా మారి డబ్బుల కొరకు, పనుల కొరకు, హోదాల కొరకు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నావు. కానీ అదే తరాలు నేను అవసరం ఉంటే ఏమని చేస్తానని చెప్పి బర్త్లాప్ చేసినావు కదా. ఈరోజు జ్యుడిషియరీ మరోసారి భారతదేశంలో జ్యుడిషియల్ సిస్టమ్ సజీవంగా ఉంది, ప్రజాస్వామ్యం ఇది అవసరం అని చెప్పి చెప్పేందుకు తెలంగాణ సమాజం మొత్తంలో హర్షిస్తుంది. మన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ ఇచ్చిన జడ్జిమెంట్ని మేమంతా ఆహ్వానిస్తున్నాము. ఇది ప్రజాస్వామ్యానికి ఓ రక్షణగా నిలబడుతుంది ఈ జడ్జిమెంటు. రాబోయే కాలంలో ఏ స్పీకర్ అయినా కానీ, ఏ ప్రభుత్వం అయినా కానీ తప్పు నిర్ణయాలు తీసుకోకుండా ఈ జడ్జిమెంటు వాళ్ళని అడ్డుకుంటుందని చెప్పి మేము భావిస్తున్నాము. ముఖ్యమంత్రి గారికి ఏమాత్రం ప్రజాస్వామ్య నమ్మకం ఉంటే 200,000 మంది ఓటర్లు ఎన్నుకున్న ఒక ఎమ్మెల్యే సభ్యత్వాన్ని 2 నిమిషాలు రద్దు చేసే అధికారం ఆయనకు ఎవరిచ్చారు? ఈరోజు హైకోర్టు అదే ప్రశ్నించినాయి. మీరు ఏ కారణంతో చేశారు చెప్పండి అని అంటే ఈ ప్రభుత్వానికి కనీసం ధైర్యం లేక చెప్పుకోలేకపోయింది. అందుకనే అడ్వకేట్ జనరల్ ప్రకాష్ రెడ్డి గారిని మేము నిజంగా అభినందిస్తున్నాము. తప్పుడు సాక్ష్యాలను నేను ప్రవేశపెట్టను, తప్పుడు మాటలను న్యాయస్థానము చెప్పనని చెప్పి ధైర్యంగా రాజీనామా చేశాడు. తెలంగాణ ఒక బిడ్డగా ప్రకాష్ రెడ్డి గారిని అభినందిస్తున్నాము. ప్రకాష్ రెడ్డి గారు రాజీనామా చేసిన తర్వాత ఈ ప్రభుత్వానికి కొంత కనువిపు కలిగి, అరే మనం తప్పుడు పని చేశాం కదా అని చెప్పి మరి సభ్యత్వాలు రద్దును విరమించుకుంటే బాగుండేది. కానీ అయినా కూడా ఆఖరి పోరాటం వరకు ఈ ప్రభుత్వం మాయమాటలు చెప్పి హైకోర్టును కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేసింది. అయినా హైకోర్టు దానికి ఒప్పుకోలేదు. ఈరోజు హైకోర్టు జడ్జిమెంట్ తీర్పు వచ్చిన తర్వాత నేను ముఖ్యమంత్రి గారు కానీ స్పీకర్ గారు కానీ ఇంతవరకు నోరిప్పని గవర్నర్ గారు కానీ బయటకు వచ్చి ఈ జడ్జిమెంట్ విషయంలో స్పందిస్తే బాగుంటుంది. ప్రజాస్వామ్యం నమ్మకం ఉంచాలి, ఇటువంటి తప్పు నిర్ణయాలు రాబోయే కాలంలో తీసుకోవాలని చెప్పి మేము భావిస్తున్నాం. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల పేరుతో శిలాఫలకాలు వేసి ప్రభుత్వ ధనాన్ని అధికార పక్ష నాయకులు వృధా చేస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎర్రశేఖర్ మండిపడ్డారు. ప్రభుత్వ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరకుండా అధికార పక్ష నాయకులు వారి అనుచరులకు చేరుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు పూర్తయిన ఈనాడు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో హామీలన్నీ కూడా ఏవి పూర్తి కానటువంటి పరిస్థితి ఇప్పటికీ ఉంది. కానీ టీఆర్ఎస్ నాయకులే కానీ అదేవిధంగా పైన ఉన్నటువంటి నాయకులే కానీ ఈనాడు గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు. మొత్తం మేము ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పూర్తయినాయి, 99% పూర్తయినాయి.
ఒకటి కేజీ టు పీజీ ఒకటే పూర్తి కాలేదని చెప్పి ఇవాళ గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. వాస్తవానికి క్షేత్రస్థాయిలో మరి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పాలన ఏదైతే ఉందో ఇవాళ ప్రజల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఏవైతున్నో ఎదుర్కొంటా ఉన్నారు. ఈనాడు ఈ ప్రభుత్వం చెప్పినటువంటి దాంట్లో ఈ టీఆర్ఎస్ పార్టీ చెప్పినటువంటి దాంట్లో మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, అదే కాకుండా దళితులకు 3 ఎకరాల భూమి, అదే కాకుండా అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది. ఇవాళ యువతకి కానీ మహిళలకి కానీ మరి రైతులకి కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఇచ్చినటువంటి హామీలో ఏవి కూడా అమలుకు నోచుకోలేదు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి, అంటే ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించడంలో కానీ ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అప్లికేషన్లు తీసుకోవడంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడే కానీ అతని అంచర్లే కానీ దాంట్లో పూర్తిగా అవినీతితో కూరుకున్నటువంటి పరిస్థితి ఈనాడు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాస్తవానికి ఎవరికైతే అర్హులైనటువంటి లబ్ధిదారులకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందాలనో వాళ్ళకు అందడం లేదు. మరి ఒకే కుటుంబంలో 3 నలుగురు, అంటే 3-4 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏవైతున్నో వచ్చినటువంటి పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉంది. మరి లక్కీ లాటరీలో వేసినటువంటి పరిస్థితుల్లో మరి ఒకే కుటుంబంలో 3కి ఏ విధంగా వస్తాయి? ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా మేము అడుగుతూ ఉన్నాం, నిలదీస్తూ ఉన్నాం. మహబూబ్నగర్ మున్సిపల్ అధికారులు తెలంగాణ జన సమితి వాల్ రేటింగ్స్ను తుడిచివేయడాన్ని అధికార పక్షం టీజేసీ నాయకులు రాజేందర్ రెడ్డి అభివర్ణించారు. గతంలో కూడా రాజకీయ పార్టీలు సమస్యలు వాల్ రేటింగ్ చేసినా పట్టించుకోని అధికారులు ఇప్పుడు మాత్రం స్పందించి ఎందుకు తుడిచివేస్తున్నారని, దీని వెనుక ముమ్మాటి అధికార పక్ష నాయకుల ఒత్తిడి ఉందని ఆయన ఆరోపించారు. ఈరోజు తెలంగాణ జన సమితి అని ఒక పార్టీ, అంటే తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీకి రాజకీయ వేదికగా ఈ పార్టీ రాబోతోంది. గతంలో కోదండరామ్ గారు అనౌన్స్ చేసినారు, 2nd నాడు 4th నాడు మేము ఫ్లాగ్ రిలీజ్ చేసుకున్నాం, పోస్టర్ రిలీజ్ చేసుకున్నాం. 29 ఏప్రిల్ నాడు సౌరనగర్ స్టేడియంలో ఆవిర్భావ సభ నిర్వహించాలని మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మరి ఆవిర్భావ సభ కూడా అనుమతి ఇవ్వడానికి ప్రభుత్వానికి మనసు ఒప్పుతలేదు. గతంలో కొలువుల కోట్ల 22/2/2017 తలపెట్టిన సభకు అనుమతి ఇవ్వలే, ఆ తదనంతరం మేము ఎన్ని సమావేశాలు పెట్టుకుంటామన్నా కూడా అనుమతి ఇవ్వలే, పోనీ అది ప్రజావేదిక ఉన్నది తినాలి అనుమతి ఇవ్వలే. ఇలా రాజకీయ పార్టీగా మారి మేము ఆవిర్భావ సభ పెట్టుకుంటామంటే కూడా మీకు అనుమతి ఇవ్వడానికి ప్రభుత్వానికి భయం పట్టుకున్నది. ఎందుకు ఆ భయం అని చెప్పి నేను అధికార పార్టీని ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఇతర పార్టీల సమావేశాలకు మేము సహకరిస్తామని అంటాం. సిపిఎం పార్టీ కూడా, అది కూడా ఒక రాజకీయ పార్టీయే, ప్రజాస్వామ్యం పరిడవిల్లాలని కోరుకునేటటువంటి పార్టీ, పేదల పక్షాన పనిచేసేటటువంటి పార్టీ. మరి అటువంటి సిపిఎం పార్టీ జాతీయ మహాసభలకు మీరు అనుమతిస్తారు 22వ తేదీన మహాసభలు పెట్టుకోవడానికి? అంటే వాళ్ళకి అనుమతి ఇవ్వద్దని మా అభిప్రాయం కాదు, వాళ్ళకు కూడా అనుమతి ఇచ్చినారు, మాకు కూడా అనుమతి ఇవ్వాలని చెప్పి మేము అంటాం. 29వ తేదీన నాడు అదే స్థలం లోపల మేము అనుమతి అడిగితే రాజకీయ పార్టీ సమావేశాలకు ఈ స్థలం మేము సర్వనగర్ స్టేడియం ఇవ్వమని మాకు ఎండార్స్మెంట్ ఇస్తాం. అంటే 2-4 గల ధోరణి అనేది ఎప్పటికి కూడా మంచిది కాదు, చాలా చెడుపు చేస్తుందని చెప్పి అధికార పార్టీ వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఆవిర్భావ సభ సందర్భం లోపల మహబూబ్నగర్లో పోస్టర్లు వేస్తూ ఉన్నాం, ఇలా వాల్ రైటింగ్స్ చేయిస్తూ ఉన్నాం. ఇదేం కొత్త కాదు, అన్ని కుల సంఘాలు ప్రజా సంఘాలు వాళ్ళ జాతీయ మహాసభలు కానీ రాష్ట్ర స్థాయి మహాసభలు జరిగేటప్పుడు అందరూ కూడా రాసుకునే రాతలే, అందరూ కూడా వేసుకునే పోస్టర్లే. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా వేసుకునే పోస్టర్లే, రాసుకునే రాతలే. మరి పట్టణంలో మీరు చూస్తూ ఉన్నారు ఎన్నో రాతలు ఉన్నాయి, కుల సంఘాలే కానీ ప్రజా సంఘాలే కానీ రాజకీయ పార్టీలే కానీ అన్ని రాతలను జరుపుతలేరు, అన్ని పోస్టర్లను పీకేస్తలేరు మీరు. ఇవాళ తెలంగాణ జన సమితి గోడల మీద రాతలు రాస్తేనే మీకు చట్టాలన్నీ అదికి వస్తున్నాయా? మేము ఎప్పటికీ కూడా ప్రజల మనసుల లోపల ఉండాలనే ప్రయత్నం చేస్తున్నాం, ఖచ్చితంగా మేము ప్రజల మనసులకు చేరుకుంటాం. రేపు రాబోయే రోజులలో అదేంటో, మేమంటే ఏంది, తెలంగాణ జన సమితి అంటే ఏంది, మీరంటే ఏంది, మీ పరిపాలన పట్ల ఎంత వెక్స్ అయిపోయినారు అనే రిజల్ట్ రాబోతుంది, మీరు చూస్తారు కూడా ఆ టేస్ట్. చిన్నారి ఆసిఫాపై అత్యాచార మత్తతో దేశం మొత్తం నిరసనలతో అట్టడుగుతోంది. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా కేంద్రంలోని వీరణపేటలో యువకులు, చిన్నారులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సుదర్శన్ మాట్లాడుతూ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. Let's go!
ఈరోజు జమ్మూ కాశ్మీర్లోని కతువా అనే జిల్లా నుంచి ఒక అమ్మాయి ఆసిఫా, ఎక్కడ వినిపించినా అదే పేరు. ఎందుకు ఇంతగానం అవుతుంది అంటే, మనం చాలా కాలం నుంచి చూస్తున్నాం చిన్నపిల్లలపైన అఘాధీతయాలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. కానీ ఇది అత్యంత హేయనీయమైన చర్య. ఎందుకంటే ఒక చిన్న పాపను, పసిపిల్లను, 8 సంవత్సరాల పసిపిల్లను అత్యంత దారుణంగా రేప్ చేసి చంపడం అనేది, ఇది మరీ ఘోరమైన చర్య. ఇది ఎవరి ఇండ్లనైనా జరగవచ్చు. ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు. టీవీలకు చూసుకొని చాలామంది కూడా ముందుకొచ్చారు. ఇక్కడున్న పిల్లలంతా పార్టీలకు అతీతంగా ముందుకొచ్చారు. అందరూ కూడా మక్కా మజీద్ వీరన్నపేట నుంచి పిల్లలు వచ్చారు. ప్రతి ఇంట్లో కూడా ఇదే అంటున్నారు పెద్దలు, చిన్నలు. ఇలాంటి చర్యలు ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. రీసెంట్గా గుజరాత్లో కూడా ఒక అమ్మాయి రేప్ చేసి చంపారు. 82 ఘాట్లు ఆ అమ్మాయి శరీరం పైన ఉంది. ఏమొస్తుంది వీళ్ళందరికీ? ఇలా చేస్తే ఏమొస్తుంది? వీళ్ళందరికీ కూడా అత్యంత కఠినమైన చట్టాలు రావాలి. చట్టాలు వచ్చి అత్యంత కఠినంగా వాళ్ళని శిక్షించాలి. అందరం కూడా అదే కోరుకుంటున్నాం. సోఫియా ఈ అమ్మాయి ఎవరైతే ఉందో వాళ్ళకి తప్పకుండా కూడా ఆసిఫాకు ఆత్మశాంతి చేకూరాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన వార్తల్లో ఇప్పుడు చూస్తున్నటువంటి ఆసిఫా హత్య ఏదైతే ఉందో, చాలా దారుణంగా అత్యాచారం చేసి దాదాపు వారం రోజులు అత్యాచారం చేసి దాని తర్వాత చంపడం జరిగింది. కథనాలు వింటున్నాము, వాటిని పూర్తిగా ఖండిస్తున్నాము. ఇలాంటి సంఘటనలు ఎప్పుడు ఎక్కడ ఎవరి కుటుంబంలో కూడా జరగకూడదని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే చిన్నపిల్లలు, పసిపిల్లలు, వాళ్ళకి అభంశం తెలియని వయసులో ఇలాంటి దారుణాలు చేయడము చాలా దురదృష్టకరం. ఇలాంటి సంఘటన ఏ కుటుంబంలో కానీ, ఏ కుల మత అనే ఏ భేదాలు లేకుండా ఎవరి కుటుంబంలో ఇలాంటి సంఘటన జరగకూడదని మేము కోరుకుంటాం. అది ఎవరు చేసినప్పటికీ ఆసిఫా బేగం జరిగిన దుర్ఘటన ఎవరి కుటుంబంలో జరగకూడదు. ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే కుల మత అనే భేదాభిప్రాయం లేకుండా వారిని పూర్తి స్థాయిగా శిక్షించి వీలైతే వారికి ఉరిశిక్ష కూడా ప్రజాకోర్టులో ప్రజల ముందే అందరు చూస్తుండగానే అలాంటి శిక్ష అమలు చేస్తే ఇలాంటి పునరావృతం కావని మేము కోరుకుంటాం. అందువలన ఈరోజు పాలమూరు పట్టణంలో చిన్నపిల్లల్ని అందరూ ర్యాలీగా, కొవ్వొత్తుల ర్యాలీ ప్రదర్శన చేసుకుంటూ ఇక్కడికి వచ్చి ఆసిఫాకి మనశ్శాంతి చేకూరాలని చెప్పేసి ఈరోజు ప్రోగ్రాం చేయాలనుకుంటాం. మక్తల్ మండలంలోని పసుపుల గ్రామంలో సోమవారం రాత్రి వడగళ్ల వర్షం కారణంగా వరి పంట నేలపాలయ్యింది. దీంతో రైతులు భారీగా నష్టపోయారు. వీరికి నష్టపరిహారం ఇవ్వాలని రైతులు సంబంధిత అధికారులను కోరుతున్నారు. నేను 10 ఎకరాల భూమి వేసిన మొత్తం వానగాన వడికాసి నీళ్ళ పాలై కాసి నా చేనంతా నీళ్ళు కరిచిపోయింది, భూమి కిందికి అయిపోయింది. మాకు సరైన గిట్టుబాటు ధర ఇస్తేనే మేము బతుకుతాము, లేకుంటే బతకగలగము. మాకు రైతులకి ఏముందంటే, మా ఒడ్లు వచ్చినప్పుడు ఒక ధర పెడతారు, ఒడ్లలో దిగిపోయినాక 2000, 2400, 2500 అమ్ముతారు. మా మన్నప్పుడు ఏముంది, 1600, 1400, 1300 నానిపోయినవి, ముక్క అయింది ఒడ్లు. ఏందయ్యాక రైతులు లెక్కనంటే పందిరకు దూపుతారు మా ఒడ్లు. మమ్మల్ని ఎవరు అడిగే దిక్కు లేరు, ఎవరేం మాట్లాడటం లేరు. ఓట్లకు వచ్చినప్పుడు ఏమంటారు, మీకు ఇది ధర చేస్తాం, అది ధర చేస్తాం, ఇది మాఫ్ చేస్తాం, అది మాఫ్ చేస్తాం, ప్రతి ఒక్క మాట్లాడుతున్నారు. అన్ని తర్వాత ఏముంది, మా ఒడ్లు అమ్మినప్పుడు ఏమంటున్నారు, మీ దుడ్లు, మీ ఒడ్లు ఇచ్చినప్పుడు 10 కిలోల ఒడ్లకి 850 రూపాయలకి కిలో 10 కిలోల ఒడ్లు ఇస్తున్నారు. మీరు 10 కిలోల ఒడ్లకి 10 కిలోల ఒడ్లకి ఏమి ఇస్తున్నారు అంటే 850 రూపాయలకి ఇస్తున్నారు. ఆ ధర పట్టుకుంటే మావేముండవు, 8,000 రూపాయలకి ఒక కిటల ధర అవుతున్నాయి. ఈ పొద్దు మా ఒడ్లే ముందు 1300 రూపాయలకి కిటలు ఇస్తున్నారు. 14, 15, 1600 ఇస్తారు. మా సన్న రకం ఒడ్లు ఉన్నాయి, ఈ రకం ఒడ్లు కూడా ఈ ధర ఉంటే ఎట్లా? గిట్టుబాటు ధర రైతులకు ఏముండాలంటే 2,400, 500 రూపాయలు ఉంటేనే ఏమన్నా రైతు గిట్టుబాటు పడతాడు. మిషన్ పోయినాక 2,300 రూపాయలు తీసుకుంటాడు. రైతు కూలికి వస్తే ఆడిపిల్ల 350 రూపాయలు అడుతున్నది, మగోడు అడుతుంటే 400 రూపాయలు అడుతున్నాడు, ట్రాక్టర్కి ఏముంది 2,015 అడుతున్నాడు. ఇట్లా అవుతుంటే మా బతుకులు ఏమవుతున్నవి? అందరూ వచ్చి కాసి నాయకులు వచ్చి కాసి ఏం మీకు ఇది చేస్తాం, అది చేస్తాం, ఇది కడతాం, ఉడ్డ ధర చేపిస్తాం, పెంచిపిస్తాం, శనిగల ధర శనిగలు వేసి 7,000 రూపాయల కింటలకు తెచ్చి కాదు గుండెలు వేస్తే 2,500, 2,600 రైతు ఎట్లా బతకలే? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. సంపత్ కుమార్ కోమటిరెడ్డిల తీర్పు, ప్రజాస్వామ్య విజయమన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎర్రశేఖర్ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఆర్కే టీవీ, ప్రతి దృశ్యం ప్రజాపక్షం.